मिलेट जीरा राइस। ఈ జీరా రైస్ ఎలా హెల్ప్ చేస్తుంది అనే విషయాలు తెలియజేస్తూ రెసిపీ స్టార్ట్ చేస్తాను। ముందుగా సో ఈ రెసిపీని మనం నెయ్యితో ప్లాన్ చేసుకున్నాం। నెయ్యిలో కూడా మనకు చక్కటి ప్రోటీన్ ఉంటుంది। సో వెజిటేరియన్స్ కి ప్రోటీన్ కావాలి, ఎక్కువగా వెజిటేరియన్ సోర్స్ ద్వారా కావాలి అనుకుంటే ఇలా నెయ్యిని ఆఫ్ చేసుకోవచ్చు। तो कास्त नेय वेसुकुन्नाक मन इंदुलोकि याड चेसुकुंटुन्नाम बिर्यानी आकु फ्लेवर कोसम अंड अलागे जीलकर्र। मनम ई हाई प्रोटीन फूड्स तीसुकुनेटप्पुडु मनकि डैजेशन नी इंप्रूव चेयडानिकि मनकि जीलकर्र चाला बागा हेल्प चेस्तुंदि। अंड अलागे इंदुलो यालुकलु, दाल्चिन चेक्क, लवंगालु, स्टार फ्लवर् इवन्नी कूडा वेसुकुन्नाम। इवेंटंटे मेटबॉलिक रेट नी बूस्ट चेस्तायि, मनकि डैजेशन कैपासिटी नी पेंचुतायि अंड चक्कटि फ्लेवर नी अलागे टेस्ट नी कूडा मनकी मसाला दिनुसुलु अन्नवी हेल्प चेस्तायी। वेसेसुकुन्ना वेल्लुल्ली इन्फ्लमेशन नी तग्गिस्तुंदी, कोलेस्ट्रॉल लेवल्स नी कंट्रोल चेस्तुंदी। वेल्लुल्ली याड चेसुकुन्ना, कोंचेम करिवेपाकु, कोंचेम उल्लिकाय मुक्कलु वेसुकुन्ना, चक्कटि फाइबर अंड विटामिन सी, కొంచెం పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, యాంటీఆక్సిడెంట్స్ అండ్ అగైన్ ఫైబర్. ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం మిల్లెట్స్, సజ్జలు. సో మనకి చాలా రకాల మిల్లెట్స్ ఉంటాయి, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు। మనం ఇక్కడ సజ్జలు ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇవి పొట్టుతో ఉంటాయి కాబట్టి మనకి చక్కటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, బోల్డ్ అంత ఫైబర్ అండ్ లాట్ ఆఫ్ ప్రోటీన్. సో ఎవ్రీ మీల్ లోని 15-20 గ్రామ్స్ ప్రోటీన్ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి। सो फिटनेस डाइट मेंटेन चेसे वालू, बॉडी बिल्ड चेसे वालू, मसल बिल्ड अप चेसे वाला की प्रोटीन अन्नदी चाला इंपॉर्टेंट। सो ओनली वेजिटेरियन सोर्स द्वारा मन की प्रोटीन अन्नदी बॉडी की अंदाली अंटे चाला रकल वेजिटेबल्स उन्नाई, ग्रीन लीफी वेजिटेबल्स उन्नाई अंड अलागे मंची लेग्यूम्स कानी पल्सेस कानी उन्नाई मन की। सो अलागे सज्जल द्वारा कूडा मन की ओल्ड अंत प्रोटीन अंदुतुंदी काबट्टी मनम वैट राइस तो तैयार चेसुकुने जीरा की बदलू सज्जल तोनी प्लान चेसुकुन्नाम। సో ఉడికించిన సజ్జలు వేసుకున్నాను, సరిపడే అంత ఉప్పు వేసుకున్నాం, ఇవన్నీ కలిపి ఇలా వేయించుకోవాలి। హై ప్రోటీన్ తీసుకునేటప్పుడు మన హై ఫైబర్ ని కూడా కాన్సంట్రేట్ చేయాలి। ఆ ప్రోటీన్ మనకి డైజెస్ట్ అవ్వాలి అంటే మనకి ఫైబర్ కూడా అంతే తీసుకోవాలి కాబట్టి ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకున్నాము। సో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ లో మనకి చక్కటి ఫైబర్ ఉంటుంది అండ్ విటమిన్ సి కూడా ఉంటుంది మనకి అందులోని అండ్ అలాగే ఎడిక్యుయేట్ వాటర్ అంటే మనకి ఆ రోజుకి సరిపడే అంత వాటర్ కూడా తీసుకుంటే కాన్స్టిపేషన్ సమస్య లేకుండా ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది। సో 2 నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకుందాం, కాస్త వెయిట్ చేయండి। సో మనం ఉడికించిన సజ్జలే తీసుకున్నాము అండ్ అలాగే మూత పెట్టి కొంచెం కుక్ చేసుకున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయలు వాటితో కలిపి మనకి చక్కగా కుక్ అయిపోయింది। ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం, అగైన్ అడిషనల్ ఫైబర్. సో పై నుంచి కొంచెం రెండు ఆకులు కాకుండా ఇలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి। సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం। जीरा राइस रेडी అయిపోయింది।
మిల్లెట్ జీరా రైస్ కి కావాల్సిన పదార్థాలు సజ్జలు 1 కప్పు జీలకర్ర 1 టీ స్పూన్ దాల్చిన చెక్క 2 యాలకులు 2 లవంగాలు 3 బిర్యానీ ఆకు 1 ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు నెయ్యి 1 టీ స్పూన్ ఉప్పు తగినంత పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు 3 ఉల్లికాడ ముక్కలు 1 కప్పు మిల్లెట్ జీరా రైస్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక బిర్యానీ ఆకు జీలకర్ర మసాలా దినుసులు వెల్లుల్లి కరివేపాకు ఉల్లికాడ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఉడికించిన సజ్జలు ఉప్పు వేసుకొని బాగా వేయించి కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ జీరా రైస్ రెడీ।